బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో సాతాను ఎలాగూ ప్రవేశిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి ఇస్కారియోతు యోదా అనేటటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. చదవబడినటువంటి వాక్య భాగంలో అంటున్నారు కదా, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కారియోతు యోదా అనబడిన యోదాలో సాతాను ప్రవేశించను. అంటే ఒక వ్యక్తి జీవితంలో సాతాను ఎలాగూ ప్రవేశిస్తుంది. చాలా మంది వీడికి దయ్యం పట్టిందండి, వీడికి అపవిత్రాత్మ పట్టిందండి, వీడికి సాతాను పట్టిందండి, అన్ని సాతాను క్రియలే చేస్తున్నాడండి అని ఒక వ్యక్తి యొక్క దుష్క్రియలను బట్టి లేకపోతే వాడి చేస్తలను బట్టి కొన్నిసార్లు మనం ఏమంటామంటే ఆ సాతాను అపవాదికి వాడు దాసుడైపోయాడండి, ఆ సాతాను వాడిలో ప్రవేశించిందండి అని కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సాయంకాల దినంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో సాతాను ప్రవేశించి ఎలాగో ప్రవేశిస్తుందో, ఆ ప్రవేశించినటువంటి అపవాది సాతాను ఆ వ్యక్తిని ఎంతవరకు నడిపిస్తుందో ఈ యొక్క వాక్య భాగాల నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎన్నిక చేయబడినటువంటి 12 మందిలో ఒక వ్యక్తి అయినటువంటి యోధాలో ఎవరు ప్రవేశించారని బైబిల్ చెబుతుందండి, అపవాది ప్రవేశించాడు, సాతాను గాడు ఆ వ్యక్తిలోనికి వెళ్ళాడు. అంటే ఒక వ్యక్తి హృదయంలోనికి లేకపోతే తనలోనికి సాతాను ప్రవేశించడానికి ఒకవేళ ఆ సాతానుకు అనుకూలమైనటువంటి క్రియలు తనలో ఏమైనా ఉన్నాయా అని చూస్తే మనం అక్కడే ఆ యొక్క యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. ఒకసారి చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సేమనే తోట అనుభవం తర్వాత శిష్యులందరినీ కూడా ఆ ప్రభురాత్రి సంస్కార కార్యక్రమంలో అంటే రొట్టెను ద్రాక్షరసాన్ని అందిస్తున్నటువంటి ఆ సమయంలో తరుణంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రొట్టెను ఆ ముక్కను యోధాకు అందించాడో వెంటనే సాతాను వాణిలో ప్రవేశించింది. ఇందాక మనం చదువుకుంటున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ఏర్పాటు చేయబడినటువంటి ఎన్నికలో ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యోధాలోనికి సాతాను ప్రవేశించింది అని నేర్చుకున్నాం. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ ముక్కను ఆ ముంచి యోధాకి ఇచ్చాడో వెంటనే వాళ్ళు సాతాను ప్రవేశించింది అని అక్కడ మనం నేర్చుకుంటున్నాం. చూసినట్లయితే యేసయ్య అక్కడ ఒక మాట చెబుతున్నాడు, ఏమనంటే యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పెనో అది భోజనము కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు. కొన్నిసార్లు అపవాది స్వాధీనంలో ఉన్నటువంటి మనుషులు చేసే క్రియలు గాని వారి పనులు గాని వారి దగ్గర ఉన్నవారు గుర్తించలేకపోవచ్చు అండి. ఎందుకు అంటే అపవాది ఒక వ్యక్తిని ఆ విధంగా వాడుకుంటాడు. అపవాది ఒక వ్యక్తిలోనికి ఎలాగూ ప్రవేశిస్తాడు అంటే వాని యొక్క క్రియలను వారి యొక్క స్వభావాన్ని వాడు చూస్తూ వాని స్వభావాల్లో వాని క్రియల్లో అపవాది పనిచేయటానికి ప్రవేశిస్తాడు. చూడండి, చాలా మంది జీవితాల్లో కోపం అనేది ఉంటుంది, చాలా మంది జీవితాల్లో అసూయ అనేది ఉంటుంది, చాలా మంది జీవితాల్లో గర్వం అనేది ఉంటుంది, చాలా మంది జీవితాల్లో అతిశయం అనేది ఉంటుంది. అంటే ఏ ఏ శారీరకమైనటువంటి క్రియలు ఏ ఏ వ్యక్తుల హృదయాల్లో ఉంటాయో వాటినే వాడు వాడుకుంటూ వాటి ద్వారా వారి హృదయాల్లోకి వాడు ప్రవేశిస్తాడు. సాతాను ఒక వ్యక్తిలోనికి ఎలాగూ ప్రవేశిస్తాడు అంటే ఎవరైతే సాతాను యొక్క శరీరమైనటువంటి క్రియలు శారీరకమైనటువంటి కార్యాలు కలిగినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారో వారిలోనికి త్వరగా అపవాది ప్రవేశించడానికి వీలవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు యోధాతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు చేయవలసినటువంటి పని త్వరగా చెయ్యి అంటున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి ఆ మిగతా 11 మంది శిష్యులకు ఆ విషయం అర్థం కావటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ యేసయ్య యేసుక్రీస్తు ప్రభు యోధాకు ఏదైనా పని అప్పగించాడేమో, యేసుక్రీస్తు ప్రభు వారు యోధాకు ఏదైనా తెమ్మని చెప్పాడేమో, ఒకవేళ సరుకులు కొట్టుకు వెళ్ళి ఆ సరుకులు తీసుకురమ్మన్నారేమో, లేకపోతే బేదలైనటువంటి వారి కొరకు ఏమైనా ఏమైనా ఏర్పాటు చేయమన్నారేమోననే ఆ 11 మంది శిష్యులు కూడా
యోధా యొక్క చర్యలను గుర్తించలేకుండా ఉంటున్నారు. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో సాతాను ప్రవేశిస్తే వారి ప్రక్కన ఉన్న వారు కూడా గుర్తించలేకపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ వ్యక్తిని సాతాను పట్టి ఆ ఎదుటి వారికి కూడా గుర్తుపట్టకుండా వారి కార్యాల్లో వాడిని పూర్తిగా నిమగ్నం చేస్తున్నది. ఈరోజు అలాంటి సాతాను క్రియల్లో ఎవరైతే బంధించబడి ఉంటున్నారో వారందరికీ యేసయ్య విడుదల చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దైవ జనాంగమా, ఎవరిలోనైనా సాతాను అపవాది ప్రవేశించడానికి వాడు స్వేచ్ఛగా ప్రవేశిస్తాడు. కానీ కారణం ఒకటి, ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి, వాడి బుద్ధిని బట్టి, వాడి అంతరంగాన్ని బట్టి, వాని మనస్సును బట్టి అపవాది ప్రవేశించడం జరుగుతుంది. ఇప్పుడు యోధా మనస్సు అపవాది ప్రవేశించడానికి అనుకూలంగా ఉన్నదండి. సాతాను ప్రవేశించడానికి యోధా మనస్సు అనుకూలంగా ఉన్నది. అక్కడ చూసినట్లయితే యేసయ్య ఆ యోధాతో చెబుతున్నాడు, అబ్బాయి నువ్వు వెళ్ళి నువ్వు చేయాల్సిన పని త్వరగా చేసేసి అంటే ఇప్పుడు శిష్యులకు అర్థం కావటం లేదు. వాళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారు అర్థం కాక వాళ్ళు పాపం ఏమనుకుంటారు. ఒకసారి మనం చూస్తే అదే మా యోహాను సువార్త 13:28 నుండి చదువుదాం. ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగు చెప్పెను అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికి తెలియలేదు. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వాణితో చెప్పినట్టు కొందరు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారండి, డబ్బు సంచి వాడి దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ ఏమైనా యేసు ప్రభు వారు వాడికి ఏమైనా సరుకులు తెమ్మని చెప్పాడేమో, భోజనాన్ని కొరకు ఏదైనా కొనుక్కొని రమ్మని చెప్పాడేమో, ఇంకొంతమంది ఏమో బీదల కొరకు ఏమైనా యేసయ్య సమకూర్చమని చెప్పాడేమో అని చెప్పేసి పాపం ఈ 11 శిష్యులు భోజనాన్ని కూర్చున్నటువంటి వారు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు ఎవరైనా ఒక వ్యక్తిని సాతాను వాడుకుంటున్నప్పుడు వాడు చేసే క్రియలు మనకు కూడా అర్థం కాదు, వాడు చేసే పనులు మనకు కూడా తెలియదు. వాడు సాతాను యొక్క ప్రేరణ చేత, సాతాను యొక్క ప్రేరేపితమైనటువంటి ఆ దుశ్చర్య చేత వాడు ఎంతగానో నడిపించబడుతూ ఉంటాడు. ఈ యోధా కూడా ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తును అప్పగించడానికి, యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడం కొరకు యోధా ఆలోచన చేస్తున్నాడు. అంటే యోధా ఆలోచనలు సరిగా లేవు. యోధా యొక్క ఆలోచనలో సాతాను గాడు ప్రవేశించాడు. ఈరోజు ఒక వ్యక్తి ఆలోచనలు సరిగా లేకపోతే సాతాను ప్రవేశించడానికి ద్వారాలు తెరుచుకున్న బిడ్డవు నీవే అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా దైవ చిత్తానుసారమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలండి. యేసయ్య ప్రక్కనే ఉన్నాడు, యేసయ్యతో పాటే ఉన్నాడు, యేసయ్య బోధనే వింటున్నాడు, యేసయ్య వాక్యాన్ని అంతా కూడా అంగీకరిస్తున్నాడు. కానీ తన హృదయ ఆలోచనలు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. సాతాను అధికారంలో ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు మనం కొన్నిసార్లు గుర్తుపట్టలేమండి. ఇక్కడ శిష్యులు కూడా 11 పాపం యేసయ్య ఏమన్నా బాధ్యత అప్పగించాడేమో, యోధాకి ఏమన్నా సరుకులు తెమ్మన్నాడేమో, భేదవారికి ఏమైనా కొని తీసుకురమ్మన్నాడేమో అని అనుకుంటున్నారంట. తర్వాత చదువుదాము ఒకసారి. యేసువాణితో చెప్పినట్లు కొందరు అనుకునేది, వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళను. చాలండి, వెంటనే ఆ ముక్క తీసుకొని వాడు ఎక్కడికి వెళ్ళాడు, బయటకు వెళ్ళాడు. అంటే తన చేయవలసినటువంటి పనిని చేయటానికి పరుగులెత్తుతున్నాడు. ఒక వ్యక్తి సాతాను అధికారంలో ఉంటే దేవుడే సాక్షాత్తు ప్రక్కన ఉన్నా, దేవుడే తనతో సాక్షాత్తు మాట్లాడుతున్నా, సాతాను వాణ్ణి ఏ పని అయితే, ఏ ఆలోచన అయితే వాడు హృదయంలో వాడు పాతుకుపోయి ఉన్నాడో ఆ ఆలోచన చేసే వరకు కూడా అపవాది వాడిని విడిచిపెట్టదండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అంటే అంతగా వాళ్ళు కార్యరూపాన్ని చేస్తుంది అపవాది, అంతగా వాళ్ళు బలంగా పనిచేస్తాడు అపవాది. ఈరోజు అపవాదికి ఒకళ్ళు చోటిచ్చే బిడ్డగాని ఉంటే నిన్ను కూడా ఆ పని ఏదైతే చేయాలో ఆ పని చేసే వరకు కూడా నిన్ను విడిచిపెట్టదు. కారణం ఏంటంటే యోధాలో ఉండవలసినటువంటి ఆ అపవాదికి వాడు పరిపూర్ణంగా దాసుడిగా అప్పగించుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాడి దగ్గర ఏముందంట, ఏం సంచి ఉందంట, డబ్బు సంచి వాడి దగ్గర ఉండెను. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని అపవాది నీకు చూపించి మొట్టమొదటిగా నీకు ఆకర్షణ రూపంలో ఆకర్షించి నిన్ను వాడికి దాసుడిగా నిన్ను చేస్తుంది. నీవు ఎంత దేవుని దగ్గర ఉన్న బిడ్డవైనా,
నీవెంత దేవునికి అందుబాటులో ఉన్న బిడ్డవైనా, నీవెంత దేవుని మాటలు ఆలకిస్తున్న బిడ్డవైనా, నీవెంత దేవునితో అనుబంధం కలిగినటువంటి వ్యక్తివైనా సరే, అపవాది నీ జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇంకా వాడు వాడి చిత్తాన్ని చేసుకోవడం కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద నీకు ఆశను చూపిస్తాడు. ఇప్పుడు యోధాలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే వాడి దగ్గర డబ్బు సంచి ఉన్నదని బైబిల్ చెప్తుంది. అంటే ఆ వ్యక్తి దగ్గర డబ్బు సంచి, ధనాన్ని ప్రేమించే వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని దగ్గరే ఉంటూ ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తివైతే నీవు కూడా సాతాను యొక్క అధికారంలో ఉన్నావు. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. ఒక ప్రక్క దేవుణ్ణి ప్రేమిస్తూ, ఒక ప్రక్క దేవుని యొక్క మాటలు వింటూ, ఒక ప్రక్క దేవునితో సహవాసములో ఉంటూ, ఒక ప్రక్క దేవుని ఫాలో అవుతున్నట్లుగా నీవు ప్రజలకు కనబడుతూ, ప్రజలందరిని అడిగితే ఏమంటారండి, ఇస్కరియోతు యోధ ఎవరండి అంటే యేసు ప్రభు శిష్యుడండి అంటారు. అంటే ప్రజలకు ఎలా కనబడుతున్నాడు? శిష్యుడిగానే కనబడుతున్నాడు. ప్రజలందరికీ కూడా శిష్యుడిగానే కనబడుతున్నాడు. కానీ పరిపూర్ణంగా సైతాన్ యొక్క అధికారంలోనికి, అపవాది యొక్క అధికారంలోనికి యోధ పరిపూర్ణంగా వెళ్ళాడు. కారణం ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా పరిశీలన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది యొక్క అధికారంలోనికి నీ వెళితే వాడి యొక్క పని, వాడి యొక్క చిత్తం చేసే వరకు కూడా నిన్ను వాడు విడిచిపెట్టడు. యోధాలో ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో, యోధాలో ఎప్పుడైతే ఆ మనసు ప్రవేశించిందో, ఇంకా పరిపూర్ణంగా ఇస్కరియోతు యోధాను అపవాది వాడుకుంటున్నాడు. సైతాన్ యొక్క అధికారంలోనికి వెళ్ళిపోయాడు. సైతాన్ యొక్క అధికారంలోనికి పరిపూర్ణంగా వెళ్ళిపోతూ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క మాటను ఏమాత్రం కూడా లెక్క చేయటం లేదు. దేవుని దగ్గరికి దగ్గరే ఉంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటున్నాడు, దేవుని యొక్క మార్గాలను ఉంటున్నటువంటి వ్యక్తి అపవాది చేత నడిపించబడుతున్నప్పుడు ప్రక్కనను ఉన్న వారికి కూడా అర్థం కాదు కొన్నిసార్లు. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఎవరైనా ఒకవేళ అపవాది చేత నడిపించబడుతున్నప్పుడు నీకు కూడా కొన్నిసార్లు అర్థం కాదు. నీవు కూడా అనుకోవచ్చు మంచి కార్యం చేయడం కొరకే వెళ్తున్నారేమో, వీళ్ళు కూడా అనుకున్నారు భేదలకు ఏమైనా కొంటం కొరకు వెళుతున్నారేమో, ఒకవేళ ఏసై వారికి ఏదైనా మాధ్య దెబ్బచెప్పాడేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ అపవాది యొక్క అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు యొక్క మాట కూడా, యేసుక్రీస్తు ఆ మాట మాట్లాడుతున్నా కూడా ఆ యోధాలో ఏమాత్రం కూడా చలనం కలగటం లేదు. ఆ వ్యక్తిని పరిపూర్ణంగా అపవాది వాడి హ్యాండ్ఓవర్లోకి తీసుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ అపవాది చేత అధికారంలో ఉన్నావేమో, వాడి స్వాధీనంలో ఉన్నావేమో, వాడు ధనాపేక్షలన్నీ ముందు చూపించి, ఈ లోకం మీద ఉన్నటువంటి ఆశలన్నీ కూడా నీ ముందు చూపించి అనేక రకాలుగా నిన్ను ప్రలోభ పెడుతూ ఉంటాడు. అనేక రకాలుగా నిన్ను ప్రలోభ పెడుతూ నీకు వాడు బాణాలు వేస్తూ వల పండుతూ ఉన్నప్పుడు, ఒకవేళ ఈ లోకానుసారమైనటువంటి వలలు ఒకవేళ నీవు చిక్కుకుంటే, వాడు చిక్కుకున్నటువంటి ఆ వ్యక్తిని నశింప చేసే వరకు కూడా వాడు ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టడండి. చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అదే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి మనం శ్రేష్టంగా చదువుకుందామా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అపవాది నీ స్వభావాన్ని బట్టి నీలో ఎంటర్ అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి కార్యాలు, అసూయ కానీ, కోపము కానీ, దొంగతనము కానీ, లేకపోతే ధనాపేక్ష కానీ, నీలోక సంబంధమైనటువంటి కార్యాలు కానీ నీలో ఒకవేళ నీ స్వభావం అయితే, నీలో వాడు పరిపూర్ణంగా నీ దగ్గరకు వచ్చి నీ అనుమతి లేకుండానే నీలో జొరబడి నిన్ను నశింప చేయడానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాడు ఎన్నడూ కూడా సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడికున్న స్వభావం ఏంటంటే వాడు సత్యమందు నిలిచినటువంటి వాడు కాడని బైబిల్ చెబుతుంది. వాడు అబద్ధమాడు, నరహంతకుడు, ఆది నుండి వాడు అబద్ధములకు జనకుడై ఉంటున్నాడు. వాడు మాట్లాడే మాటలు, వాడు చూపించే వేషాలన్నీ కూడా మనం గుర్తుపట్టే జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ విశ్వాసులు విశ్వాసములు కోల్పోవటానికి, బలహీనమైపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన ధనాన్ని వాడు చూపించి, ఈ లోక సంబంధమైన ఆశలు వాడు చూపించి, అనేక రకాలుగా
వాడి స్వభావంలో వాడు పనిచేస్తూ ఉంటాడు. అపవాది మొట్టమొదటిగా నీలో నీ స్వభావంలో పనిచేస్తాడు. ఒకవేళ నీకు కోపం ఎక్కువ ఉన్నదనుకోండి, ఆ కోపాన్ని వాడు సాధనంగా వాడుకుంటాడు. ఆ కోపాన్ని ఉపయోగించుకొని నిన్ను నాశనం వైపు వాడు తీసుకువెళ్తాడు. ఒకవేళ నీకు అసూయ ఉన్నదనుకోండి, ఎదుటి వాడిని చూసి వారు లేని స్థితి, అదే వాడు క్యాష్ చేసుకుంటాడు. ఆ అసూయనే వాడు సాధనంగా చేసుకొని నిన్ను నశింపచేసే వరకు వాడు నిద్రపోడండి. ఈరోజు చాలా మంది కుటుంబాలు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన వాటి వింటలేదు, చాలా మంది అపవాది యొక్క సంబంధాలు అయిపోతున్నారు. కారణం ఏంటంటే అపవాది వారిని పట్టి నాశనం వైపుకు నడిపిస్తూ ఉన్నది. ఎంత మంచి మార్గంలో ప్రభు నడిపించాలని ఆశపడుతున్నా కూడా ఆ మార్గంలోకి రాలేకుండా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు, సత్యమేమి వాడి అందు లేదని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాదిలో సత్యం లేదండి. వాడి లోక ఆశలు నీకు చూపిస్తున్నప్పుడు నీవు ప్రభు దగ్గర మోకరించి అడగాలి, ప్రభువా నిశ్చితానుసారమైన మార్గంలో నన్ను నీవు నడిపించయ్యా. ఇప్పుడు యోధా మనస్సును పరిపూర్ణంగా ఎవరి హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారండి? సాతాను గారి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. అపవాది ఒక వ్యక్తిలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా వాడు నశింప చేసే వరకు వాడే మాత్రములు కూడా ఖాళీగా ఉండడండి. మన స్వభావాన్ని బట్టి వాడు ఏం చేస్తాడంట, మనలోకి వస్తాడు. ఒకవేళ నీకు స్వభావం ధనాపేక్ష మీద నీకు ఒకవేళ ఆశ పడుతున్నావా, డబ్బు మీద నీకు ఆశ ఉందా, ఒకవేళ ఈ లోక సంపద మీద నీకు ఆశ కలిగి ఉన్నావా, ఒకవేళ నీకున్నటువంటి ఆ వాటి మీద నీవు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నీవు చూస్తూ వాటి మీద నీవు ఆశ పెట్టుకొని బ్రతకాలని కోరుకుంటున్నావా, అవన్నీ కూడా అపవాది చూపించేదే. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు. కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యోధా కూడా ఈ అపవాదికి పరిపూర్ణంగా ఏమైపోయాడంటే దాసుడిగా మారిపోయాడు. కారణం ఏంటంటే వాడి దగ్గర డబ్బు సంచి ఉన్నందునని బైబిల్ చెప్తుంది. అంటే డబ్బును వాడు కేంద్రంగా చేసుకుంటాడు అపవాది. డబ్బును ఆశగా చూపిస్తూ ఈ లోకానుసారంగా నువ్వు ప్రవర్తించకుండా దేవుని యొక్క భయం నీలోకి రాకుండా వాడు పరిపూర్ణంగా లోకానుసారంగా నిన్ను తీసుకుని వెళ్తాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 27:3 చదువుదాం. మత్తయి సువార్త 27:3 ఒకసారి మనం చదివితే, అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, ఎవరైతే 30 వెండి నాణ్యాల కొరకు బేరాన్ని కుదుర్చుకున్నారో, ఏ సైన్ నీకు పట్టిస్తాను అని ప్రధాన యాజకులతో మాట్లాడాడు యోధా. ఎంత కావాలి నీకు అని వాళ్ళు అడిగారు. 30 వెండి నాణ్యాలు కావాలన్నారు. ఇవన్నీ జరిగిపోయినాయి, మనందరికి తెలిసిన సత్యమే. అందుకే నేను మరలా జ్ఞాపకం చేయటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, 30 వెండి నాణ్యాలకు కుదుర్చుకున్నటువంటి యోధా ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తంలో నుండి తొలగిపోయాడో, సాతాను వాణిలో ప్రవేశించిందో, ఇక పరిపూర్ణంగా సాతాను కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఆ సమయంలో ఆ గడియలో యేసుక్రీస్తు ప్రభుని ఆ సైనికులకు బందిపోట్లకు అప్పగించడం జరిగింది. ఎప్పుడైతే ఆ బందిపోట్లు ఆ రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని వెళ్ళిపోతూ ఆయనను సిలువుకు అప్పగించారో, ఇప్పుడు ఇస్కరియోతు యోధా మనసులో ఏమొచ్చిందంటే భయం వచ్చింది. చూడండి అక్కడ మనకు రాస్తే, అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒక వ్యక్తి జీవితంలోకి అపవాది ప్రవేశించి వాణ్ణి నాశనం వైపు తీసుకువెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడి పడినా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదండి. ఇప్పుడు యోధా పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యో నిరపరాధ రక్తాన్ని నేను అమ్మివేసుకున్నాను, నిరపరాధ రక్తాన్ని నిన్ను చిందించాను, ఏ పాపము ఏ లేనటువంటి వ్యక్తిని నేను సిలువకు అప్పగించుతున్నాను, రోమా సైనిక ప్రభుత్వానికి 30 వెండి నాణ్యాలకు నేను అమ్మివేశాను అని పశ్చాత్తాపడుతూ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరైతే తనకు బేరం కుదుర్చుకున్నారు, ఎవరైతే తనను ఎవరినైతే నమ్ముకొని ఏసైన వారికి అప్పగించారు, వారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేదనని చెప్పాను, వారు దానితో మాకేమి నీవే చూచుకొని మనం చెప్పగా. చూడండి, పాపాన్ని ప్రోత్సహిస్తూ పాపాన్ని చేయమని నడిపించినటువంటి వారు తీరా నీవు నశించిపోయే స్థితిలో వారి దగ్గరికి వెళితే ఏమంటారంటే, మాతో నీకేం పని, నీతో మాకేంటి పని, అదేదో నువ్వే
ఆ పాపం ఏంటో నువ్వే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. పాపం చేయటానికి అందరూ ప్రోత్సహించేవారే, కానీ నీవు పాపములు నశించిపోయే స్థితిలో నిన్నెవ్వరు కూడా పట్టించుకోరు, నీ దగ్గరికి ఎవరు కూడా రావటానికి ఇష్టపడరు. ఇప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు వాళ్ళని నమ్ముకొని 30 వెండి నాణేలకు యోధా ఏం చేశాడని యేసయ్యను అప్పగించేశాడు, అమ్మివేశాడు వాళ్ళకి. ఎప్పుడైతే యేసయ్యను అప్పగించబడ్డాడో పశ్చాత్తాపడి మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను అబ్బాయి, దయతో నా పాపాన్ని మన్నించండి క్షమించండి అని వారి దగ్గరికి వెళితే వాళ్ళు అంటున్నారు, వారు దానితో మాకేమి నీవే చూసుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెండి నాణ్యాలు ఏం చేశాడంట, దేవాలయంలో పారవేశాడు. వాస్తవానికి ఆ 30 వెండి నాణ్యాలతో ఏదేదో చేద్దాం అనుకున్నాడు, ఏదేదో అనుభవిద్దాం అనుకున్నాడు, ఏదేదో తన జీవితంలో ఉన్న ఆశలు నెరవేర్చుకుందాం అనుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ధనాపేక్షను బట్టి, నీకున్న ధనమును బట్టి ఏవేవో ఆశలు నీలో ఉండవచ్చు, ఏవేవో కోరికలు నీవు కలిగి ఉండవచ్చు, ఏవేవో ఆశల చేత నీవు నడిపించబడే బిడ్డబై ఉండవచ్చు. కానీ ఆ యొక్క లాస్ట్కి ఆ యొక్క చివరి ప్రయత్నంలో ఎలాగూ నీవు నడిపించబడుతున్నావు అంటే, దేవుని యొక్క మార్గాన్ని పరిపూర్ణంగా నీవు విడిచిపెట్టి సాతాను యొక్క కేంద్ర బిందువులోకి వెళుతున్నావు, సాతాను యొక్క అధికారంలోనికి పరిపూర్ణంగా నీవు నడిపించబడుతున్నావు. ఇప్పుడు యోధా ఏం చేశాడంటే ఆ వెండి నాణ్యాలు తీసుకెళ్లి దేవాలయంలో పడవేశాడంట, పోయి ఏం చేశాడంట ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అనుభవించాడండి, తను సంపాదించుకున్న సంపాదన అనుభవించాడా, తన కోరుకున్నటువంటి ఆశలు నెరవేర్చబడ్డాయా, తను అనుకున్నదే సాధ్యమైందా? ప్రియ దేవుని బిడ్డ, ఒక వ్యక్తి జీవితంలో సాతాను ప్రవేశిస్తే వాణ్ణి నశించే వరకు కూడా అది విడిచిపెట్టదు. ఈరోజు మరి ఎప్పుడు ఎలా ప్రవేశిస్తాడు అపవాది అంటే, మన స్వభావాన్ని బట్టి వాడు ప్రవేశిస్తాడు. అంటే ఆ యోధా మనస్సు ఆలోచన ఏంటంటే, డబ్బు మీద యోధాకి ఏముందండి ఆశ ఉన్నది, డబ్బు మీద దురాశ. బైబిల్ చెప్తుంది దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అది దారితీస్తుంది. నీలో ఉన్న దురాశ నిన్ను మరణానికి తెచ్చిపెడుతుంది. ఇప్పుడు యోధాలో ఉన్నటువంటి ఆ ధనాపేక్ష యోధా జీవితంలో ఉరిపెట్టుకునేటట్టు చచ్చిపోయేటట్లు చేసిందండి. ఈరోజు మరి ఒకవేళ నీవు కూడా అపవాది చేత నశింపబడే స్థితిలో ఒకవేళ ఉంటే, దురాశ చేత నీవు నడిపించబడే బిడ్డవైతే, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు సాతాను నీలో ప్రవేశించడానికి వీల్లేదండి. దేవుని బిడ్డగా నీవు మార్చబడాలి, దేవునికి అనుకూలమైన స్వభావం నీలో ఉండాలి. రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది, చూద్దామా. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. మన మనసు ఏం కావాలండి, మారాలి. ఇంకా ఎందుకు డబ్బు మీదే ఆశ? చాలా మంది ఏం చేస్తారు తెలుసా, డబ్బు సంచి పక్కన పెట్టుకుని రాత్రులు నిద్ర కూడా పోరు. బీరువా తాళాలు వేసుకొని తాళాలు బొడ్లో పెట్టుకుంటారు. హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తావు, ఏమండి దొంగలు పడి కన్న వేస్తే ఏం చేస్తావు? చాలా మంది కొన్ని ఆశ ఏంటంటే, నా డబ్బు ఎవడన్నా తీసుకుంటాడేమో, నువ్వు చస్తే నీతో పాటు డబ్బు వస్తుందా, నీతో పాటు రాదు కదండి. చాలా మందికి ఆశలను ఇంకా తీర్చుకోవడం కొరకే కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఎప్పుడైతే డబ్బు ఆశ నీలో ఉంటుందో సాతాను కూడా నీలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే డబ్బు మీద వ్యామోహం నీవు కలిగి ఉంటావో నీవు దేవునికి దూరం అయిపోతావు. నీ ఆశలు నెరవేర్చుకోవడం కొరకు ఎక్కడ వరకు ఎక్కడ వెళ్తావంటే, నీవు నాశనం అయిపోయే స్థితి వరకు కూడా అపవాది నిన్ను తీసుకుని వెళుతుంది. అది నీకు అర్థం కాదు. నీవు అనుకుంటావు ఏసైతో పాటే ఉన్నాను, ఏసై శిష్యుడిగానే పిలువబడుతున్నాను, ఏసై మాటలే ఉంటున్నాను, ఏసై యొక్క మాటలు నేను అంగీకరిస్తున్నాను అని అనుకుంటావు ప్రియ దేవుని బిడ్డ. కానీ నీ పతనం, నీ నాశనం ఎలా ఉంటుందో తెలుసా, బహుఘోరంగా ఉంటుంది. యోధా మరణం ఎలా ఉందండి, పోయి ఏం చేశాడు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు ఎవరండి, మనశ్శాంతి లేక
నెమ్మది లేక ఈ లోకంలో విరక్తి పుట్టి వాడి ప్రాణం మీద వాడికి విసుగుపెట్టి ఇక నాకు ఈ లోకంలో జీవితం వద్దు. కానీ సాతాను గాడు ఆ విధమైన ఆలోచనలో నీలో నడిపిస్తాడేవో. ఎంతవరకు అంటే నీవు చనిపోవడమే వాడికి కావాలి, నీవు నశించిపోవడమే వాడికి కావాలి, నీవు మనశ్శాంతి లేకుండా ఉండడమే వాడికి కావాలి, నీలో సమాధానం లేకుండా ఉండటమే వాడికి కావాలి. కాబట్టి ఈరోజు సాతాను క్రియలు నీలో నిన్ను నశించునగాక. ఆమేన్, హల్లెలూయా. వాడికి నీలో ఎంత మాత్రమో కూడా స్థానం ఉండడానికి వీల్లేదు. అపవాది ఒక వ్యక్తిని ఎలాగూ ప్రవేశిస్తాడు అంటే వాడి స్వభావాన్ని బట్టి వారిలోకి ప్రవేశిస్తాడు. నీలో దబ్బాసి ఉందనుకో నీలో వాడు త్వరగా వస్తాడు. నీలో అసూయ, కోపం, ద్వేషం, వ్యభిచారం, పాపం ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఒకవేళ ఉంటే, ఏది నీకు వాడికి అనుకూలంగా ఉంటే దానిలో వాడు జ్వరబడి వాడు కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. చూడండి, ఇప్పుడు చాలా మంది బిడ్డలో, దేవుని బిడ్డలో కోపంతో ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, మా దగ్గరికి వచ్చి, ఏమండి అయ్యగారు, పాస్టర్ గారు, అమ్మగారు, మేము మాత్రం ఈ కోపాన్ని భరించలేకుండా ఉంటున్నాం. దేవుని భక్తులే, ప్రార్థన చేసేవారే, దేవునితో సంబంధం కలిగి ఉన్నవారే, కానీ కోపాన్ని మాత్రం విడిచిపెట్టుకోలేరు, అసూయను మాత్రం విడిచిపెట్టుకోలేరు, పాపాన్ని మాత్రం విడిచిపెట్టుకోలేరు. కారణం ఏంటంటే అపవాది ఎక్కడ వారికి బలహీనంగా ఉన్నారో ఆ బలహీనతలో వాడిని పడవేసి వాడు నాశనం అయిపోయే వరకు వాడు నిన్ను పట్టుకుని ఏడ్చుకుని వెళుతూ ఉంటాడు. కాబట్టి వాడి బంధకాల్లోకి, వాడి వలలోకి ఒక్కసారి నువ్వు వెళితే మరలా నువ్వు బయటికి రావడం చాలా కష్టమండి. ఈ రోజుల్లో చాలా మంది యువకులను, యవనస్తులను అపవాది కోపం చేత ఎంతగానో వాడు ఏడుస్తున్నాడు. చాలా మంది జీవితాల్లో కదిలేస్తే కోపడతారు. ఎందుకు కోపడతారో అర్థం లేని కోపం అండి. బైబిల్లో ఒక వ్యక్తి కోపడి ఏం చేశాడు తెలుసా, తమ్ముడి మీద పడి చంపేశాడు. ఎవరా వ్యక్తి? కయ్యను. మనం నేర్చుకున్నాం గడిచిన కాలంలో కోపం ఒక వ్యక్తిని ఎక్కడ దాకా నడిపిస్తుంది అంటే నరహత్య చేసే వరకు నడిపిస్తుంది. ఇప్పుడు యోధాలో ఉన్న కోపం, యోధాలో ఉన్నటువంటి ఆ డబ్బు మీద ఉన్న ఈ వ్యామోహం ఎక్కడ నడిపించింది? ఉరిదాకా, ఉరికమ్మ ఎక్కించేదాకా అది నిద్రపోలేదు. ఈరోజు సాతాను ఒక వ్యక్తిలోకి ప్రవేశించి నిన్ను నాశనం వైపుకు నడిపించే వరకు కూడా వాడు నిద్రపోడు. వాడి బంధకాల నుంచి నీవు విడిపించబడదువుగాక, వాడి వలల నుంచి నీవు తప్పించుకుందువుగాక, వాడుకున్నటువంటి, వాడు పన్నుతున్నటువంటి ప్రతి పన్నాగము తంత్రముల నుంచి నీవు విడిపించబడాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇంకెంతకాలం వాడి బంధకాలలో ఉంటావు? చాలా నష్టపోయావు ఇప్పటివరకే. ఇప్పటివరకు చాలా నష్టపోయావు నీ జీవితంలో. ఇక ముందు నష్టపోవడానికి వీలు లేదు. ఎక్కడ నీకు బలహీనత ఉన్నదో, ఎక్కడ నీవు బలహీనుడవో అక్కడే వాడు ఏం చేస్తాడు, టార్గెట్ పెడతాడు అనమాట. వీడికి బాగా కోపం కాబట్టి వీళ్ళు కోపంతోనే నేను పని చేసుకోవాలి, వీడికి బాగా అసూయ కాబట్టి ఎదుటి భక్తిని చూసి ఓడవలేడు కాబట్టి వీళ్ళు నేను అసూయతోనే ప్రారంభించాలి, ప్రవేశించాలి అని చెప్పేసి ఎవరి బలహీనతల చొప్పున వారిలోనికి వాడు ఏం చేస్తాడు, వారి స్వభావాలను బట్టి వారిలో ప్రవేశిస్తాడు. ప్రవేశించిన వాడు ఖాళీగా ఉండడు. వాళ్ళు నశించిపోయే వరకు కూడా వాడు ఏం చేస్తాడంట, వాడు కార్యాన్ని జరిగిస్తుకుంటూ వెళ్ళిపోతాడంట. ఇప్పుడు యోధా పోయి ఏం చేశాడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. కాబట్టి మనము ఈ లోక మర్యాదను అనుసరించడానికి వీల్లేదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, లోకం ఉన్నదంతా కూడా నశించిపోయేదే. కానీ నిరంతరం నీ దగ్గర నిలిచేది ఏంటంటే దేవుని కృప మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమే నిలబడేది, దేవుని చిత్తాన్ని చేసే బిడ్డగానే ఉండాలి. నిరంతరం నీ దగ్గర నిలిచేది ఏంటంటే దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిలుస్తాడని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు అనుకూలమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి నీవు ప్రయత్నం చేయాలి. దేవుని మార్గం ఏంటో నీవు తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో నీవు తెలుసుకొని ఆ మార్గం గుండా నడవాలి. కానీ దేవుని బిడ్డగా ఉండి సాతాను యొక్క అధికారంలో ఉండడానికి వీలు లేదండి. యోధా దేవుని బిడ్డగానే ఉన్నాడు, యేసయ్య శిష్యుడిగానే ఉన్నాడు, కానీ పరిపూర్ణంగా సాతాను యొక్క అధికారము చేత నడిపించబడుతున్నాడు. ఇప్పుడు యోధా పోయి ఏం చేశాడంట, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఆ ఉరి పెట్టుకుని చచ్చిపోయినటువంటి యోధాతో చూడండి ఒకసారి, అదే ఆ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి మనం చదువుదామా. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయ ధనము కనుక వీటిని కానుక పెట్టెలు వేయదగదని చెప్పుకునేది. ఎవరైతే 30 వెండి నాణ్యాలకు బేరాన్ని కుదుర్చుకొని యేసు ప్రభుని అప్పగించడానికి యోధా మనసును ప్రేరేపించి
యోధాలో పనిచేసి కార్యాన్ని చేసి చివరికి యేసయ్యను అప్పగించినటువంటి యోధా ఆ 30 వెండి నాణాలు వారికి ఇచ్చినప్పుడు వాటితో మాకు సంబంధం లేదంటే ఇప్పుడు వీడు వెళ్ళి ఏం చేశాడంటే దేవాలయానికి తీసుకెళ్లి పారేశాడు. ఇప్పుడు ప్రధాన యాజకులు అంటున్నాడు కానీ ఏమంటున్నారంటే ఈ యొక్క నాణాలు రక్త క్రయధనము వలన కనుక వీటిని కానుక పెట్టిలో వేయ తగదు. దేనికోసం కానుక పెట్టిలో వేయటం తగదు? అవి ఎలా సంపాదించుకున్న సంపాదన అండి? రక్త క్రయధనం అంట, అంటే మోసం చేసి అబద్ధం ఆడి మోసక్రియలు జరిగించి సంపాదించుకున్నటువంటి సంపాదన చాలా మంది ఏం చేస్తారంటే వచ్చి కానుక పెట్టిలో వేస్తారు. అది దేవుడు ఎంత మాత్రమని కూడా మెచ్చడు. నీవు పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ లోకానుసారమైన కార్యాల్లో నీవు ఉంటూ నీ డబ్బును తీసుకొచ్చి కానుకల పెట్టెలో వేసి నా కొరకు ప్రార్థించండి అంటే ఆ కానుక పెట్టెలో వేసినటువంటి ఆ ధనం అది దేవునికి యోగ్యమైన అర్పణ కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు ప్రధాన యాజకులు సైతం కూడా ఏమంటున్నారంటే ఇది కానుక పెట్టెలో వేయడం తగదు అని చెప్పేసి ఏం చేశారంటే, కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులకు పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. కానుక పెట్టెలు వేయటానికి కూడా యోధా సంపాదించిన డబ్బు పనికిరాలేదు. యోధా మోసం చేసి అబద్ధమాడి ప్రధాన యాజకులను అప్పగించినటువంటి ఆ వెండి నాణ్యాలు యోధా మనస్సును మార్చలేకపోయాయి. ఆ వెండి నాణ్యాలు దేనికి ఉపయోగపడలేదు, దేవాలయంలో కానుక పెట్టెలు కూడా వేయటానికి ఉపయోగపడలేదు. వాటిని అన్నింటినీ ఏం చేశారు తెలుసా? ప్రధాన యాజకులు ఆలోచన చేసి బాగా ఇవి తోపుడు సొమ్ము కాబట్టి ఈ వేస్ట్ డబ్బుతో ఏం చేయాలంటే ఈ ఊర్లో వాళ్ళు చచ్చిపోతే పాతి పెట్టడం కాదు, పరదేశులను పాతి అంటే వేరే ఊరు ఊరు నుండి వచ్చి మన ఊర్లో చచ్చిపోతే వాళ్ళని పాతి పెట్టడం కొరకు ఒక భూమిని కొని పరదేశులను దిక్కు లేని వాళ్ళని అనాథలను లేకపోతే ఏ దిక్కు దశ లేనటువంటి వారిని చచ్చిపోతే వాళ్ళు ఊరు వచ్చి ఒకవేళ అలాంటి పరదేశులను పాతి పెట్టడం కొరకు ఒక పొలాన్ని వాళ్ళు కొన్నారండి. అంటే ఆ ఊర్లో వాళ్ళకి ఆ డబ్బు పనికిరాలేదు, ఆ నాణ్యాలు ఆ ఊరు వారి యొక్క ప్రయోజనం తీర్చలేకపోయాయి. ఈరోజు నీ సంపాదన నీ కుటుంబానికి ఉపయోగపడుతుందా? నీ సంపాదన నీ కుటుంబానికి ఏదైనా ప్రయోజనకరంగా ఉంటుందా? నీవు 2 చేతులతో సంపాదిస్తున్నావు బాగా సంపాదిస్తున్నావు, ఆ సంపాదన వల్ల నీకు మనశ్శాంతి ఉన్నదా? నెమ్మది ఉన్నదా? సుఖంగా ఉన్నావా? నీ కుటుంబస్తులు నీ సంపాదన బట్టి సమాధానంగా బ్రతుకుతున్నారా? ఈరోజు అలాంటి సమాధానం లేకుండా అపవాది ఏం చేస్తాడంటే చాలా మంది హృదయాల్లో వాడు ప్రవేశిస్తాడు. చూడండి, చాలా మందికి అతిశయం ఉంటుంది, గర్వం. నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం కదా ఆ బాబేలు గోపురం గురించి. ఎత్తైనటువంటి స్థితికి వెళ్ళిపోయినప్పుడు తక్కువ స్థితి వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తారంటే అతిశయంతో గర్వంతో నడుస్తున్నప్పుడు అపవాది కూడా వాళ్ళు ప్రవేశించి ఆ గర్వాన్ని సాధనంగా వాళ్ళకు వాడుకునేటట్లు వాడు పనిచేస్తాడు. ఈ రోజులో ఒకవేళ అలాంటి పరిస్థితి నీలో ఉంటే చివరికి నీకు మిగిలేదు ఏంటంటే నీవు నష్టపోతావు, నీ సంపాదన నష్టమైపోతుంది, నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, నీ వల్ల ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు. ఒక వ్యక్తి జీవితంలో సాతాను ప్రవేశిస్తే ఆ కుటుంబానికి క్షేమం ఉండదు, ఆ కుటుంబంలో ఉన్న వారికి సమాధానం ఉండదు, ఆ కుటుంబానికి ప్రయోజనకరం ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి సాతాను ప్రవేశించకుండా మనం ఏం చేయాలంటే మన స్వభావాన్ని దేవునికి అనుకూలముగా సజీవయాగంగా సమర్పించుకోవాలి. దేవునికి ఏ మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన హృదయాలను శరీరాలను తలంపులను ఆలోచనలను ఎప్పుడు కూడా దైవ చిత్తానుసారంగా ఉంచుకోవాలండి. యోధా అపవాదికి పడిపోవడానికి కారణం ఏంటంటే యోధా తలంపులు ఆలోచనలు సరిగా లేవు. యోధాలో టార్గెట్ చేసింది అపవాది ఏంటో తెలుసా? తలంపులు ఆలోచనలు. ఎలాంటి ఆలోచనలు పుట్టించింది? ఇదిగో ఏసైనా అప్పగిస్తే నీకు డబ్బులు వస్తాయి, నీకు కూడా కొన్నిసార్లు ఈ పని చేస్తే డబ్బులు వస్తాయి, ఈ విధంగా వెళితే నీకు డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు వస్తాయి, కాబట్టి ఈ పని నువ్వు చెయ్యి అని చెప్పేసి డబ్బు ఆశను చూపించి ఆ పని చేయడానికి నేను పురుగొల్పుతున్నప్పుడు వెంటనే నీవు మాట్లాడాలి. ఇది సాతాను కార్యం కాబట్టి ఇది నాలో నుండి నశించడగాక. ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా.
తిమోతి పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంది, మనందరికీ తెలుసు కదా, ఆరవ అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక ఆరవ అధ్యాయం, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమనుంటుంది. చూద్దాం ఒకసారి పదవ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. పై వచనం ఒకసారి చదువుదామా. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములలోను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. ఒక్క రోజులోనే కోటేశ్వరుడు అయిపోవాలి, కరోడ్పతి అంటారు కదా, తెలుసా మీకు, టౌన్ మనేగా కరోడ్పతి అంట. ఏమండి, ఒక గంటలో ఒక గంట పని చేస్తే లక్ష రూపాయలు ఆన్లైన్ జాబ్స్, ఈలో 10,000 డిపాజిట్ చేయి, మళ్ళీ వాడు అడ్రస్ ఉండడం. ఏమండి, ప్రజలకు అలవాటు ఏంటి ఏంటంటే ఒక రోజులో ధనవంతులైపోవాలి, ఒక సంవత్సరంలో మన సుడంతా తిరిగి ఎక్కడ తిరుగుతుంది సుడి, శాపాలు సంవత్సరాల నుండి తరబడి పేరుకుపోన్నాయి శాపాలు, ఒక్క సంవత్సరంలో సుడి తిరుగుద్దా. చాలా మందికి ఆశ ఏంటంటే ధనవంతుల కూడా అపేక్షించే వారు దేనిలో పడతారంట, ఉరిలోను అవివేకమైనటువంటి యుక్త క్రియలలోను హానికరములైనటువంటి వాటిలోను పడిపోతారు. ఇప్పుడు యోధా దేనిలో పడిపోయారు, ఉరిలో పడ్డాడు. దేని కొరకు అపేక్షించాడు, డబ్బును ఆశించాడు, పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. చాలా మంది ధనవంతులు అవడం కొరకు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమో కాదు, నువ్వు దాన్ని ఏం చేయాలి, పరిశీలనగా చూడాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు, అన్ని కీడులు తెచ్చిపెట్టేది ఏంటంటే డబ్బే, అది నశించునుగాక. కానీ అన్నిటికి కావాల్సింది ఏంటి, డబ్బే. ఏంటండి రెండు మాటలు చెబుతున్నారు పాస్టర్ గారు అనుకుంటున్నారు లైవ్లో చూసేవాళ్ళు, ఏమండి, డబ్బు సరిపడే కావాలి. డబ్బు ఎక్కువైపోతే బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు, దేవుణ్ణి దూషిస్తాడేమో, మర్చిపోతాడేమో, కాబట్టి ఎక్కువ డబ్బు నాకు వద్దయ్యా, మరి అడుక్కునే స్థితి కూడా నాకు వద్దు, దరిద్రత స్థితి కూడా నాకు వద్దు, నాకు సరిపడా అంత నాకు దయచే ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు సరిపడనంత చాలండి. ఏమండి ఎక్కడ పెట్టుకుంటామండి ఎక్కువ డబ్బులుంటే? ఈ లోకంలో ధనవంతులు అవడం కొరకు అపేక్షించొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్యంలో ఒకే మాట, సాతాను ఒక వ్యక్తిలోకి ప్రవేశిస్తే వాడిని నశింపజేసే వరకు వాడిని ఏమాత్రం కూడా అది విడిచిపెట్టదు. కాబట్టి ఆ నశింపచేసే స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆ మాటకు నీవేం చేయాలి, లోబడాలి. ప్రభు నాలో గర్వం ఉంటే తీసివేయి ఆయన, నాలో డబ్బాష ఉంటే తీసివేయి ప్రభు, నాలో అసూయ ఉంటే తీసివేయి ప్రభు, నాలో కోపం ఉంటే తీసివేయి ప్రభు. ఇవన్నీ కూడా సాతాను యొక్క ప్రవేశానికి అనుకూలమైనవి కాబట్టి ఇవేవి నాలో వద్దు ప్రభు అని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే కొందరు ఏం చేశారంట, దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి. కొంతమంది ఏం చేశారంటే డబ్బును ఆశించి నానా విధ శోధనలో ఏం చేశారండి, పడ్డారు, పడిపోయి తమ్మును తామే పడుచుకునేటట్లుగా అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు ఒక విషయాన్ని గమనించు, నీవు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా ఉండాలి అంటే నీవు సాతాను అధికారంలో ఉండడానికి వీల్లేదు. ఒక వ్యక్తి జీవితంలోకి సాతాను ఎలా ప్రవేశిస్తాడు అంటే వాని బుద్ధిని బట్టి, స్వభావాన్ని బట్టి వాడు ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే ప్రవేశిస్తాడో వాడు నశించిపోయే వరకు కూడా ఆ వ్యక్తిని వాడు విడిచిపెట్టకుండా తన ప్రయత్నాలన్నీ కూడా జరిగిస్తూ ఉంటాడు. తన ప్రక్కనున్న వారికి కూడా అర్థం కాదు వాడు ఏం చేస్తున్నాడు. శిష్యులకు అర్థమైందండి యోధా ఏం చేస్తున్నాడు, పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏసయ్య వాడికి ఏమైనా పని చెప్పాడేమో, పేదలకు ఏమైనా తీసుకుని రమ్మన్నాడేమో, లేకపోతే మనందరికీ భోజనం ఏర్పాట్లు ఆయనకి చేయమని చెప్పాడేమో. ఎందుకని, వారికి వారి దగ్గర ఏముంది, డబ్బు సంచి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ పని చెప్పాడేమో ఏసయ్య అనుకుంటున్నాడు. కానీ పాపం ఆ శిష్యులకు కూడా అర్థం కాల యోధా మనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబంలో కూడా ఒక వ్యక్తి సాతాను యొక్క అధికారంలో నడిపించబడుతున్నప్పుడు నీకు కూడా కొన్నిసార్లు అర్థం కాదు. అర్థం కానంత మాత్రం నువ్వు భయపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. నువ్వు ఎవరి అధికారంలో ఉన్నావు, ఏసై అధికారంలో ఉన్నావు. 11 మంది ఎక్కడ ఉన్నారండి, ఏసై దగ్గరే ఉన్నారు. ఆయన బోధలు ఆలకిస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన చెప్పినటువంటి బోధన అంగీకరిస్తున్నారు.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డ అపవాది అయితే యోదాను ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని వాడి పని చేయడానికి యోదాను ప్రేరేపించి నాశనం వైపుకు నడిపిస్తుంది. ఈరోజు అలాంటి వ్యక్తిత్వంలో ఒకవేళ ఎవరైనా ఉంటే వారి జీవితాలను ప్రభు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారు యేసయ్య బిడ్డలుగా రూపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. వారి మనస్సులు మారాలి, వారి ఆలోచనలు మారాలి. నీ ఆలోచనలు నీ తలంపులు యేసయ్యకు అంగీకారముగా మార్చబడాలి. అప్పుడే దేవుని యొక్క స్వభావము, దేవుడు నీ పట్ల ఉద్దేశించిన కార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాతాను యొక్క చేత నడిపించబడుతున్నటువంటి యోదా ఉరిపెట్టుకుని నాశనాన్ని తెచ్చుకున్నాడు. తన పశ్చాత్తాపడిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు అలాంటి స్థితి నీకు కలగకుండా ఉండాలి అంటే ఈరోజు వేటిని నీవు నమ్ముకుంటున్నావు, వేటిని నీవు వేటి మీద నీవు మనసు పెట్టుకుంటున్నావు, వేటిని నీవు ఆధారం చేసుకుని నడుస్తున్నావు, ఈ విషయాలన్నీ గమనించుకొని ఒకవేళ డబ్బు మీద ఆశపడుతున్నావా, ఒకవేళ లోక సంపద మీద ఆశపడుతున్నావా, ఇవన్నీ కూడా దేవుని చిత్తానుసారమైనవి కాదు. కాబట్టి వాటి అందు కాకుండా ఈ లోక మర్యాదను అనుసరింపకుండా దేవుని చిత్త మీద నీవు పరీక్షించి దానిలో నీవు నడుచుకునే బిడ్డగా ఉండవుగాక. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఫలభరితము చేయనుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకుందాం, కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలోకి అపవాది ఎలా ప్రవేశిస్తాడు అంటే వాని స్వభావాన్ని బట్టి, వాని బుద్ధిని బట్టి. ఒకవేళ నీకు కోపం ఎక్కువైతే నీలో ప్రవేశిస్తాడు, ఒకవేళ నీకు అసూయ ఎక్కువైతే నీలో ప్రవేశిస్తాడు. శరీర సంబంధమైన క్రియలు ఏముంటే వాటిలో వాడు సాధనాలుగా నిన్ను వాడుకుంటాడు. ఒకవేళ పాపం చేయడానికి నువ్వు అనుకూలంగా నీ మనసుంటే వాడు దానిలో చొరబడతాడు. ఒకవేళ డబ్బు మీద నీవు ఆశ కలిగి ఉంటే ఆ డబ్బునే వాడు సాధనంగా నిన్ను వాడుకుంటాడు. ఈ లోకంలో నీకు కూడా అపవాది డబ్బును ఆశ చూపించి ఒకవేళ ఎన్ని రకాలుగా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడో వాడి ఉరుల నుండి, వాడి యొక్క వలల నుండి నువ్వు తప్పించబడాలి. వాడు తీవ్ర నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు అంటే నాశనం వైపున వాడు నడిపిస్తాడు. యోదాను ఎక్కడ నడిపించాడు అపవాది అంటే పోయి ఉరి పెట్టుకున్నాడు. వాడిని సంపాదించుకున్న వెండి నాణ్యాలు రక్షించలేకపోయాయి. ఎవరినైతే నమ్ముకొని ఏసైనా అప్పగించాడు ఆ ప్రధాన యాజకులు కూడా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, నీవే చూసుకో అని చెప్పేసి చేతులు ఎత్తేశారు. నీ జీవితంలో కూడా చివరికి ఎవరు నిన్ను ఆదుకోరు. ప్రియ దేవుని బిడ్డలారా, దానమును నమ్ముకుంటే పాడైపోతావు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ధనమును నమ్ముకొని భగ పడ్డాను, ధనమును నమ్ముకొని భగ పడ్డాను, సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా
దేవుడు నమ్ముకుంటే దేవుడు బట అని నిన్ను సిగ్గుపడనీయడప్పుడు కూడా నమ్ముకుంటే నీవు నాశనం అయిపోతావు. యోధా నశించిపోయాడు పోయి దేవుని బిడ్డ, డబ్బు కాపాడలేకపోయింది, తను సంపాదించుకున్న సంపాదన వెండి నాణేలు కాపాడలేకపోయాయి యోధా ఇస్కరియోతును. ఈరోజు దేని మీద నీవు ఆధారపడుతున్నావు? దేవుని మీద ఆధారపడే బిడ్డగా నీవు ఉంటే ఇప్పుడు నీ హృదయము నీ మనస్సు పరిపూర్ణంగా దేవునికి లోబడు. నీలో ఉన్న గర్వాన్ని, అతిశయాన్ని, అసూయను, కోపాన్ని, నీలో ఉన్నటువంటి ఆ ధనాపేక్షను ప్రభు దగ్గర పాదాల దగ్గర కుమరించు. ఎస్ఐ ఇవేమి నాకు వద్దు నాయనా, వీటి వల్ల నిన్ను నశించిపోతాను, నీవు ఉంటే చాలు నాయన నాకు. ఎస్ఐ నీవు నాకు కావాలయ్యా, ఇవేమి నాకు వద్దు, లోకములు ఏది నాకు అక్కరగా వద్దని ఈరోజు ప్రభు సన్నిధిలో అడుగుతే దేవుని బిడ్డ తప్పకుండా దేవుడి నీకు కృప చూపిస్తాడు, ఆయన బిడ్డగా నిన్ను రూపిస్తాడు. పరిశుద్ధమైనటువంటి అనుకూలముగా దేవుని చిత్తం ఏదో పరీక్షించి దానిలో నీవు నడుచుకుంటే పరిపూర్ణంగా దేవుడు నిన్ను చేయిపెట్టుకుని నడిపిస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ ప్రార్థనలకి భవించే దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తుతులయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీవునైనా అయ్యా ప్రభా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఒక వ్యక్తి జీవితంలో సాతాను ఎలా ప్రవేశిస్తాడు అయ్యా నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మా స్వభావాన్ని బట్టి అయ్యా, మా బుద్ధులను బట్టి అయ్యా, మా కలిగినటువంటి క్రియలను బట్టి, చేష్టలను బట్టి వాడు మాలోకి ప్రవేశించి నాయన చివరకు నశించిపోయే వరకు కూడా వాడు మమ్మల్ని విడిచిపెట్టడం ప్రభా. యోధా విషయంలో ప్రభా సరిగ్గా వాళ్ళు ప్రభావి స్తోత్రాలు. జీవితంలో కూడా వాడు ఎక్కడ మేము అవకాశం ఇస్తున్నాము, ఈ బిడ్డల జీవితంలో కూడా వారు ఎక్కడ అవకాశాన్ని వారు ఇస్తున్నారు అయ్యా, వాళ్ళకున్న ప్రతి అవకాశాలు ద్వారాలు యేసు నామములో మూయబడును గాకుండా స్తోత్రాలు. వారి జీవితాలు ఎక్కడ అపవాది ప్రవేశించకుండా యేసు క్రీస్తు రక్తములు అయ్యా బిడ్డలు విడిపించబడుదురు గాకుండా స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డను అపవాది వాడుకుంటున్నాడు, ఏ బిడ్డను సాతాను వాడుకుంటున్నాడు, అట్టి బిడ్డలకు ఈ ఉదయ యొక్క సాయంకాల సమయంలో యేసు నామములు విడుదల ప్రకటిస్తున్నామయ్యానికి స్తోత్రాలు. విడుదల కలుగును గాకేస్తున్నాము, విడుదల కలుగును గాకేస్తున్నాము, బంధకాలు తెగిపోవును గాకనైనా, వాడు వలయోంచి బిడ్డలు బయటకు వచ్చుదురు గాకనైనా స్తోత్రాలు. యవన బిడ్డలైన అపవాది వాడుకుంటున్నాడు అయ్యా, యవనస్తులను అపవాది వాడుకుంటున్నాడు ప్రభు. అయ్యా యవన బిడ్డలు అపవాది ఉరులలో చిక్కుకుంటున్నారు ప్రభు, వారినైనా రక్షించమని అడుగుతున్నాము నీకు స్తోత్రాలు. ఎంతో మంది బిడ్డలైతే నాయనా వాడి వలలో చిక్కుకుని నశించడం పోవడానికి దగ్గరగా ఉన్నారు, అట్టి వారందరికీ సాయంకాల సమయంలో యేసు నామములు విడుదల కలుగునుగాక, యేసు నామములు విడుదల కలుగునుగాక, యేసు నామములు విడుదల కలుగునుగాక ప్రభువా. మేమందరము నాయనా నీ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుని ప్రభువా అయ్యా నీకు అనుకూలముగా నడిచే యోగ్యతను మాకు దయచేసి అట్టి కృపలు మమ్మల్ని అందరినీ నిలపమని యేసయ్య ఘనమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము, సమాధానము మనకును, ఫేస్బుక్ లైవ్ చూస్తున్న బిడ్డలకును, మన దేశానికి, రాష్ట్రాలకు, ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు దేవుని సమాధానము, స్వస్థత దేవుడు దయచేసి నడిపించునగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయం కలుగునగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి, మళ్ళా రేపు సాయంకాలం ఇదే సమయానికి కలుద్దాం. దయచేసి ఫేస్బుక్ లైవ్లో షేర్ చేయండి, కామెంట్ తెలియపరచండి, అలాగే మీరు ఇతరులకు ఈ యొక్క వాక్యాలను తెలియపరచండి. ఎందుకంటే మీరు విన్నటువంటి సందేశాన్ని తెలియనటువంటి వారు కూడా ఉంటారు. దయచేసి అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తెలియపరచండి. మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో జగ్గేపేట పరిసర ప్రాంతం ముత్యాల గ్రామంలో భూకంపం వచ్చిందండి. అలాగే నల్గొండ జిల్లా మేళ్ళ చెరువు, చింతలపాడు ఈ గ్రామాల్లో భూమి కంపించింది 2 సార్లు దాదాపుగా. నేను ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, పాస్టర్ గారు మీ ఊర్లో భూకంపం వచ్చిందంట, ఏంటి పరిస్థితి అంటే, అవున అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడే మళ్ళా ఆ పెద్ద సౌండ్ వినబడింది, నేను విన్నాను ఆ సౌండ్. వెంటనే ఫోన్ ఆగిపోయింది, ఆ విషయం అర్థం కాలేదు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు, ఇందాక మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ భూకంపం వచ్చిందని పాస్టర్ గారు తెలియపరిచారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తరచుగా భూకంపాలు, ఎందుకంటే ఈ అంత్యదినాలు, వీటన్నిటికీ సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవునికి మహిమను గాక, హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ఇంకా రక్షణ లేని వారు రక్షించబడండి,
దేవుడు త్వరగా రాబోతుండగా మీరందరూ కూడా ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యాల ద్వారా మన జీవితాలను మనం కట్టుకోవడానికండి, వాక్యాలు మనం బలం పొందుకోవాలి. ఎందుకంటే సాతాను ఎవరిలోనైనా ప్రవేశిస్తాడు కాబట్టి, వాడిలో వాడు మనల్ని ఎక్కడా ప్రవేశించకుండా మనము దేవునికి అనుకూలంగా మార్చబడడం కొరకు, బలపరచడం కొరకు ఈ సందేశాలు వినబడుతున్నప్పుడు మీరందరూ కూడా ఈ సందేశాల ద్వారా బలపరచబడండి. విశ్వాసంలో మనం కట్టబడదాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా రూపించబడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆ ఈ ఫేస్బుక్ లైవ్లోకి వచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరూ, విశ్వాసులందరికీ, అలాగే స్నేహితులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి బలపరచునుగాక. ఆమేన్.